హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఏబికే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ గేమింగ్ ఛానల్ ఏబికి తెలుగు గమ్మార్. ఇప్పుడు చూసుకుంటే మన ఛానల్ ఏంది ఎఫెక్ట్స్, అసలు మన ఛానల్కి వచ్చినా లేదా మర్చిపోయి వేరే ఛానల్కి వచ్చినా అనుకునే వాళ్ళకి చెప్తాను గాయ్స్, ఇది మన ఛానల్లే. ఇలాగ ఇంకా ఎన్నెన్నో అప్డేట్స్ వస్తున్నాయి, ఇన్ని రోజులు మధ్యలో చాలా రోజులు గాయపించాను. సో అందుకనేసి వస్తే ఇంకొంచెం లేటెస్ట్గా రావాలి కదా, అందుకని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసినాము. ఇంప్రూవ్మెంట్ రాసినాను నేను, మొన్నే రాసినాను. దాంట్లో వచ్చిన ఐడియాలు ఇవి గాయస్ చూడండి, ఎంతవరకు ఇంప్రూవ్ అయిందంటే మధ్య మధ్యలో కొన్ని ట్రాన్సిషన్స్ ఇచ్చాను అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మార్చేసాను, వేరేలా చేస్తున్నాను, ఇంకా మీకు మంచి క్వాలిటీ ఇద్దామనే ఫిక్స్ అయినాం. అండ్ ఇవే కాకుండా ఇంకొన్ని గేమ్ ప్లే వీడియోస్ కూడా అండ్ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, వాల్ హ్యాకర్ అని నిజమా. మొన్న ఒకసారి కార్ హ్యాకర్ అని వీడియో పెట్టాను, దాంట్లో వాడు కార్ హ్యాకర్ కాదు డిస్టెన్స్ ప్రాబ్లం అన్నారు. ఓకే నమ్మతాను గాయస్, ఈసారి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను డబ్ల్యూటీఎఫ్ మూమెంట్స్లో దాని ఒకటిగా చూపిస్తాను. వాడు వాల్ హ్యాకర్ కాదు మీరే చెప్పండి, అవునో కాదో మీరే చెప్పిన కదా. ఇప్పుడు చూడండి మనం దా ఎత్తుకున్నాం, ఓకే షార్ట్ గన్ మార్చుకున్నాం. వాడు చూడండి చూసారా, వాడు అట్టే వచ్చేస్తాను లోపల నుంచేసి, అక్కడ కాల్స్ వెనక్కి పోతున్నాం వాడికి, ఎంత వాక్ కనబడకపోతే చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి చూసినచ్చు వాడు వచ్చినాడు, ఇలా కాదు నా దగ్గర షార్ట్ గన్ బుల్లెట్ కూడా అయింది, ఇంకా బ్యాట్తోనే కొట్టాలి, నేను కోటే హెడ్ షాట్ చూసారా గాయ్స్. ఒక వాల్ హ్యాకర్ని కూడా చంపాను. ఇక్కడ నెట్ ప్రాబ్లం అవి అనకండి, ఎందుకంటే చెప్తున్నాను చూడండి, నాకు చూడండి పింగ్ అస్సలు లేదు, నాకు 75లో ఉంది. సో కాదు వీడిది కాదు అది కాదని వాళ్ళకి చెప్తున్నాను, అలా అనకూడదు ఓకేనా. అండ్ వీడిని చంపిన తర్వాత ఇంకెవరినైనా చంపుతావు. దో మా ఊడు టీమ్ ఇదేనాడు, మా ఊడు టీమ్మేటో ఉండు, వాడి సంగతి చూసేద్దాం. ఓ ఓన్లీ వన్ షాట్, నాకు కూడా తెలియదు గాయస్ ఎంత బాగా వాడతాను నేను షార్ట్ గన్ అనేసి, అది కూడా M1873 కదా ఈ గన్ను. సో ఇది ఇక్కడ వాడతాను నాకు కూడా తెలియదు అసలు, చూద్దాం. ఇది వాల్ హ్యాకర్ అని నేను అనుకుంటాడా, అవునో కదా మీరు చెప్పండి. నాకైతే నెట్ ప్రాబ్లం అది అనిపించట్లేదు, నెట్ ప్రాబ్లం అంటే మరీ అన్సోప్ ఉండదు. ఓకే అక్కడ నుంచి ఇంకో మూమెంట్కి వచ్చాం, మధ్యలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చూసినచ్చు చేంజ్ అయినాయి. ఓకే ఇది ఒక చిన్న వీడియో, దీనికి కనుక మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా ఎన్నెన్నో చూపిస్తాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ నేను ఆడిన గేమ్ ప్లేస్, ఓకేనా. దో వీడు ఒకడు పోతున్నాడు చూడండి, ఏ వాడు ఊకం క్యారెక్టర్ పెట్టుకో మరీ పోతున్నాడు సార్ గాయస్, అస్సలు తెలియదు నేను ఏదో టక్కన కదిలినట్టు అనిపిస్తే మళ్ళీ వచ్చి చూసి వాడు ఉన్నాడు. అప్పటికే వాడు చూసి కూడా మెల్లిగా వెళ్తున్నాడు, కానీ మారి నేను కొట్టే దగ్గర అయితే రాలే, కాల్చం కూడా కాల్చట్లేట్టు వాడు. వీడు కూడా కాల్చాడు, గ్లూ వాళ్ళు వేసుకున్నా, ఓ వీడు కాదు పావా. ఓకే దమ్మేనా అయింది, ఇంకెవరన్నా అంతా వస్తారు రా, రండ్రా 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 రండ్రా, ఎక్కడున్నాడు బా. ఓకే ప్యాన్ దొరికింది, ఎంపీ పడి ఉన్నది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది, చూద్దాం. ఆడినోళ్ళు నేను చంపిన నువ్వునా అనుకో, ఏమైనా అనుకో నాకు అనవసరం. సరే ఫ్లేమింగ్ ఏకే, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను వీడియో పెట్టాలి కాబట్టి పెడుతున్నా, ఇది కష్టంగానే ఉంది. ఫ్లేమింగ్ ఏకే మార్చాల్సిందే, చూసారా గాయస్ కొన్ని డేస్కి వచ్చిందంటే పర్మనెంట్ అనుకోపోతారు, నా మళ్ళీ కాదు చెప్తున్నాను. ఓకే చంపేసినాం, ఇంకెక్కడి నుంచి స్కిప్ చేసి వెళ్ళాల్సిందే. అక్కడ ప్రోమో చూసుంటారు గాయస్, ఇక్కడ చూడండి సౌండ్ కూడా వస్తుంది మీకు, ఒకవేళ ఇలా సౌండ్ కూడా ఉంటే మీకు ఇష్టమో అంటే నచ్చుతుందా లేదా చెప్పారంటే ఇంకోటి చూసుకుందాం. అసలు వీడు మా టీమ్మేట్స్ ముగ్గురిని చంపింది వీడే, అట్లాంటి వాడు అందరిని చంపేసాడు వచ్చి మెల్లి కూర్చో ఉన్నాడు గాయస్, అందుకని నేను డబ్ల్యూటీఎఫ్ మూమెంట్స్లో యాడ్ చేస్తాను, కాకపోతే మీకు ముందంతా చూసుకుంటే అర్థమైనది అందుకనేసి. ఓకే ఇక్కడ వాళ్ళ టీమ్మేట్ వీడు కిందకు వచ్చి వీడిని కూడా చంపేసాను. అంతే గాయస్ ఈ వీడియో కింద ఇలాంటి వీడియోకి మీరు సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినకైతే థ్యాంక్ ఫర్ ద వాచ్. ఓకే గాయస్ బై బై, నేను చెప్పిన